వెల్కమ్ టు తెలుగు ఐక్యూ ఈ ఆడిషన్స్ ప్రిపరేషన్స్ ఫిఫ్త్ డేకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక అరవై ప్రశ్నలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి సో అందులో మొదటి ప్రశ్న బేటీ బచావో బేటీ పదావో యోజన ఆన్సర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది స్టార్ట్ అయింది సెకండ్ ఎటిమాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అనమాట మూడవ ప్రశ్న తాజ్మహల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది ఆన్సర్ పదహారు వందల ముప్పై రెండు ఫోర్త్ క్వశ్చన్ నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్ ఆన్సర్ సిక్స్ ఫీల్డ్స్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మార్షీ ల్యాండ్ ఆన్సర్ మీథేన్ సిక్స్త్ క్వశ్చన్ ఇండియన్ హ్యూమన్ రైట్ డే ఆన్సర్ డిసెంబర్ టెన్త్ సెవెంత్ క్వశ్చన్ గాంధీ భారత్ చూడో అభియాన్ చూడో అభియాన్ ఆన్సర్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది ఎయిత్ క్వశ్చన్ మ్యాక్సిమం రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఇన్ బ్లూ కలర్ నైన్త్ క్వశ్చన్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ త్రిపుర ఆన్సర్ అగర్తల టెన్త్ క్వశ్చన్ రాజ్ కుమార్ శ్రీవా శ్రీవాత్సవ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అమ్నాన్ అంబాసిడర్ ఇన్ విచ్ కంట్రీ ఆన్సర్ క్రోయేషియా లెవెన్త్ క్వశ్చన్ వాంగ్రా డాన్స్ ఏ స్టేట్లో మనకు కనపడుతుంది ఆన్సర్ పంజాబ్ ట్వెల్త్ ట్వెల్త్ క్వశ్చన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్సర్ ఫెరాడే పదమూడవ ప్రశ్న సైకిల్ రేక్ రేసింగ్ ట్రాక్ ఆన్సర్ వెలోడ్రోమ్ పద్నాలుగవ ప్రశ్న ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఎక్కడ జరగబోతోంది ఆన్సర్ ఆస్ట్రేలియాలో నెక్స్ట్ ఫాసిల్స్ ఏ జన్న వెంటనే సి ఫోర్టీన్ సిక్స్టీన్త్ది హవామహల్ ఏ మనకు సి ఏ సిటీలో ఉంది అంటే జైపూర్లో ఉంది సో జైపూర్కి మరొక పేరు పింక్ సిటీ అని పిలుస్తారు పదిహేడవ ప్రశ్న ఘదర్ పార్టీ వాజ్ ఫామ్డ్ ఇన్ ఎప్పుడు అది ఫామ్ అయింది అంటే పంతొమ్మిది వందల పదమూడులో పద్దెనిమిదవ ప్రశ్న ద ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద బన్యన్ ట్రీ బన్యన్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫికస్ బెంగా లెన్సెస్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న ఒలింపిక్ రెండు వేల ఇరవై ఎక్కడ జరగబోతోంది ఇక్కడ జరిగింది అంటే ఆన్సర్ జపాన్ ఇరవయో ప్రశ్న క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ ఆన్సర్ ఇంఫాల్ ఇరవై ఒకటవ ప్రశ్న మ్యాక్సిమం లిటరసీ స్టేట్ ఆన్సర్ ఈజ్ కేరళ అంటే లిటరసీ అంటే ఎక్కువ మంది మనకు విద్యావంతులు ఉన్న రాష్ట్రం అనమాట కేరళ అనమాట ఇరవై రెండవది సార్క్ ఎస్ఏఆర్సి సో దీంట్లో ఎస్ఏ అంటే ఏంటంటే సౌత్ ఏషియన్ నెక్స్ట్ ఇరవై మూడవది అండి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇండియాలోని ఇది చాలా శుభ్రమైన ఊరేది అంటే ఇండోర్ ఇరవై నాలుగవది ఆపరేషన్ గ్రీన్ అని దేన్ని అంటారు అంటే ఆనియన్ టొమాటో పొటాటో అంటారు అనమాట ఇరవై ఐదవది ఆంధ్రప్రదేశ్ యొక్క నృత్యం ఏదంటే కూచిపూడి ఇరవై ఆరవది భారతరత్న ఆ అవార్డ్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు మన ఇండియన్ గవర్నమెంట్ అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇరవై ఏడవది చౌక్ పౌడర్ని దేంతో తయారు చేస్తారు అంటే కాల్షియం కార్బోనేట్తో ఇరవై ఎనిమిదవది ఎన్విరాన్మెంట్మెంట్ డే అంటే పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ ఐదవ తారీఖున ఇరవై తొమ్మిదవది స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు మొదలుపెట్టారు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు నెక్స్ట్ న్యూక్లియస్ను కనుగొన్నది ఎవరు అంటే రోబర్ట్ బ్రౌన్ ముప్పై ఒకటవది సీన్ కార్ట్నీ అనే వ్యక్తి ఎవరు అంటే ఆయన ఒక యాక్టర్ ఆయన ఒక నటుడు ముప్పై రెండవది ప్రజెంట్ తెలంగాణ యొక్క గవర్నర్ ఎవరు అంటే తమిళసాయి సౌందర రాజన్ నెక్స్ట్ ముప్పై మూడవది హెచ్టిపి దానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ముప్పై నాలుగవది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ రెండు వేల ఇరవై ఎవరి దక్కింది అంటే రోహిత్ శర్మ గారు రాణి రాంపాల్ వినేష్ పోగట్ ఎం తంగవేలు నెక్స్ట్ మానికా బాత్ర నెక్స్ట్ ముప్పై ఐదవది ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్ ఆన్సర్ సిఏ ఓహెచ్ టూ ముప్పై ఆరవది సెల్ని కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనమాట ముప్పై ఏడవది సుక్రేశ్వర్ టెంపుల్ ఎక్కడ ఉంది అస్సాంలో ఉంది ముప్పై ఎనిమిదవది పేర్పంజాల్ టనల్ ఎక్కడ ఉంది అంటే జీ టనల్ నెక్స్ట్ ముప్పై తొమ్మిదవది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ రివర్ ఇన్ ద వరల్డ్ సో మంచినీటి సరస్సు పెద్దది అతిపెద్దది ప్రపంచంలోనే అతిపెద్దది ఎక్కడ ఉంది అంటే లేక్ సుపీరియర్ అంటారు లేఖని నెక్స్ట్ ఫార్టీ ఎత్ క్వశ్చన్ అర్త్ డే యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరానికి సంబంధించింది సి థీమ్ ఏంటి అంటే ఆ సంవత్సరానికి సంబంధించి మనము ఏవేవి అమలు చేయబోతున్నాం సో దేని మీద మనం ఫోకస్ చేయబోతున్నాం ఆ ఆ రోజుకి సంబంధించి ప్రపంచానికి మనము ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం అనే విషయం మీద దాని యొక్క థీమ్ అన్నది ఆధారపడి ఉంటుంది సో అర్త్ డే థీమ్ ఏంటంటే క్లైమేట్ యాక్షన్ అనమాట నెక్స్ట్ ఫార్టీ ఒక ఫార్టీ ఫస్ట్దండి జిఎస్టీ ట్యాక్స్ ఎటువంటిది అంటే ఇట్ ఈస్ అన్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం వేరే వాళ్ళ ద్వారా మనం పొందితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాము రెస్టారెంట్లో మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకొని మనము తిన్న తర్వాత అతను బిల్ తీసుకొని వచ్చి ఇస్తే ఆ బిల్ లో మనము తిన్న దానికి బిల్లు ప్లస్ ఇది సిజిఎస్టీ అంటుంది సిజిఎస్టీ సెంట్రల్ సెంట్రల్ జిఎస్టీ నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్ జిఎస్టీ ఉంటుందన్నమాట సో అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ పే చేస్తున్నాము కానీ మనం డైరెక్ట్గా పే చేస్తున్నామా పే చేయట్లేదు రెస్టారెంట్ వాడికి ఇస్తే రెస్టారెంట్ వాడు గవర్నమెంట్కి పే చేస్తున్నాడు సో అంటే ఇండైరెక్ట్విగా సో అలా ది జిఎస్టీస్ అండ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అనమాట నెక్స్ట్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ప్రెసిడెంట్ ఆర్టికల్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి ఇండ్మైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే యాభై రెండు నుంచి అరవై రెండు దాకా అనమాట ఫార్టీ థర్డ్దండి ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే దుబాయ్లో ఉన్నాయి ఫార్టీ ఫోర్త్ది ఐపీఎల్ యొక్క విన్నర్ రీసెంట్గా రెండు వేల ఇరవై సంబంధించిన విన్నర్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ సో ఆంటోనియో గురస్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇది జపాన్కు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే యోషిడే సుగా నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నెక్స్ట్ భూటాన్ రాజధాని ఏది అంటే థింపు నెక్స్ట్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ హూ ఇస్ ద ఫిమేల్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆన్సర్ హిమా కోహ్లీ నెక్స్ట్ యాభైవ ప్రశ్న వేర్ ఈజ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ షెడ్యూల్డ్ సో మనకు రెండు వేల ఇరవై ఒకటి కేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ మనకు షెడ్యూల్ అయి ఉన్నాయి అంటే హర్యానా పంచకుల అనమాట నెక్స్ట్ ఎవరిని మనము నెపోలియన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాము అంటే సముద్రగుప్తుడిని ఆయన గుప్తా డైనాస్టిక్ సంబంధించిన వ్యక్తి యాభై రెండవదండి అండి విచ్ ఈస్ ద సాయిల్ ఈస్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ ద గ్రోయింగ్ క్యాష్యూనట్స్ సో క్యాష్యూనట్స్ అని ఇది క్యాష్యూనట్స్ని ఇది జీడిపప్పుల్ని మనము పంట పండించడానికి ఎటువంటి నేల మనకు చాలా మంచిగా ఉంటుంది మంచిగా పెరుగుతాయి ఎటువంటి నెలలు ఏంటంటే శాండీ సాయిల్ ఎటువంటి ఇసుక నేల అనమాట అది ఎక్కువ మనకు గోవా రీజియన్లో మనకు గోవా ప్రాంతంలో మనకు ఎక్కువ కనపడుతుంది అటువంటి నేల యాభై మూడవది వరల్డ్ ట్యూబర్ కిలోసిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇరవై నాలుగు మార్చ్ మార్చ్ ఇరవై నాలుగు ప్రతి సంవత్సరము మనం వరల్డ్ ట్యూబర్ కిలోసిస్ డే మనం ఉంటుందన్నమాట సో ఆ రోజున ఈ టీబీ గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన సదస్సులు కానీ అవన్నీ ఉంటాయన్నమాట సో టీబీని ఎలాగైనా సరే ఈ ప్రపంచం నుంచి పూర్తిగా రిమూవ్ చేయాలా అనే ఆలోచనతో వాళ్ళు ఒక రోజుని ఆ టీబీకి కేటాయించడం జరిగింది సో ఈ సంవత్సరం దీని థీమ్ ఏంటి అంటే క్లాకింగ్ ఈజ్ టికింగ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ అండి పాత్వే టు గాడ్ అనేది ఒక పుస్తకం ఆ పుస్తకం రచయిత ఎవరు అంటే మహాత్మా గాంధీ యాభై ఐదవది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రజెంట్ యూనియన్ మినిస్టర్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి ఎవరు అంటే నరేందర్ తోమర్ యాభై ఆరవ ప్రశ్న డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఉమేష్ సిన్హా నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై అంటే ప్రపంచ ఆకలి సూచి రెండు వేల ఇరవైలో భారత ర్యాంక్ ఎంత అంటే తొంభై నాలుగు మొత్తం నూట నాలుగు కంట్రీస్కి వాళ్ళు ఒక సర్వే చేస్తే అందులో భారత ర్యాంకు తొంభై నాలుగు అనమాట నెక్స్ట్ యాభై ఎనిమిదవదండి విత్ సిటీ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ సరయు సో సరయు నది ఒడ్డున ఉన్న సిటీ ఏది అంటే అయోధ్య యాభై తొమ్మిదవది మిల్క్లో అంటే మన పాలల్లో ఎటువంటి షుగర్ కలిసి ఉంటుంది అంటే లాక్టోజ్ లాస్ట్ క్వశ్చన్ అరవై అవదండి విచ్ ప్లానెట్ ఇన్ సోలర్ సిస్టమ్ హ్యాస్ అ మ్యాక్సిమం మూన్స్ సో ఎక్కువ మంది చంద్రుళ్ళు ఉన్న ప్లానెట్ గ్రహం ఏది అంటే శాటర్న్ అనమాట దానికి ఎనభై రెండు మూన్స్ కలిగి ఉన్నాయి అండ్ వీనస్ విషయానికి వస్తే దానికి జీరో మూన్స్ ఇంకా అర్త్ విషయానికి వస్తే ఓన్లీ వన్ మూన్ సో ఇవి ఈరోజు నేను మీకు ఇస్తున్న అరవై క్వశ్చన్లు అండి అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఈ వీడియో రూపకంగా కాకుండా ఒక పోస్ట్ రూపకంగా మీకు కావాలి అనుకుంటే పైన ఆల్ క్విజ్ క్వశ్చన్స్ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ అనే ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయడం జరిగింది ఈ దీంట్లో ఇప్పటిదాకా అయితే ఎవరు మీలో కోటీశ్వరుడికి సంబంధించిన అన్ని అంశాలను నేను పొందుపరిచాను దీంట్లో మనకు సామెతలు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఆడిషన్ ప్రిపరేషన్కి సంబంధించిన పోస్టులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ప్రతి ఒక పార్ట్లో అరవై అరవై క్వశ్చన్లు సో ఈ రోజుకి మూడు వందల క్వశ్చన్లు దీంట్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడన్నా సరే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ వరుసగా ఉంటాయి సో మీరు ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు బికాజ్ మనకు ఆడిషన్స్ ఒకవేళ మీ ఒకవేళ సెవెంటీన్త్ అన్నా కూడా ఇంకా మనకి ఇంకా త్రీ ఫోర్ డేస్ ఇంకా ఉంది సో ఈజీగా మీరు రివైజ్ చేసుకోవచ్చు లాస్ట్ దాకా మీరు రివైజ్ రివైజ్ కోసమే మీరు ప్రయత్నించండి మేబీ ఆ టై టైంలో రివైస్ మీరు కేసుకున్నవే ఎగ్జామ్స్లో రావచ్చు సో అది ఎవరు చెప్పలేరు కదా సో నేను మ్యాక్సిమం మ్యాక్సిమం అందరికీ అనుకూలమైనవి బిట్సే ఇచ్చాను నేను సో అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ ఫోన్ కాల్ క్వశ్చన్స్ కానీ నెక్స్ట్ ఇలా అన్ని రకాల నేను ఏవైతే మన వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ నేను ఈ బ్లాగ్లో పొందుపరిచానండి సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఈ బ్లాగ్ని విజిట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ సబ్స్క్రైబింగ్